హలో ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు హలో గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ యాప్లో మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలో చెప్తాను అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీని అనదర్ పర్సన్ బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా మనం ఎలా పంపాలో చెప్తాను అండ్ గాయస్ అంతేకాకుండా ఈ మొబైల్ బ్యాంకింగ్ ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారి కోసం వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకొని చేసుకోండి అండ్ గాయస్ ఇక్కడ మనం అయితే ఎంపిన్ని ఎంటర్ చేసి లాగిన్ అయిపోతాం అండ్ గాయస్ ఈ మొబైల్ బ్యాంకింగ్లో మనమైతే త్రీ టైప్స్గా మనమైతే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒకటి యూపీఐ ద్వారా చేసుకోవచ్చు అండ్ ఇంకోటి స్కాన్ ద్వారా చేసుకోవచ్చు అంతేకాకుండా బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా చేసుకోవచ్చు ఈరోజు మనం ఇక్కడ చూసుకున్నారా యూపీఐ సర్వీస్ ద్వారా చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఫండ్ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ యూపీఐ ట్రా సర్వీసెస్ దగ్గర ఇక్కడ మనం చూసుకుంటా మనకి కాంటాక్ట్స్ భీమ్ యూపీఐ ఐడి అండ్ అకౌంట్ ఐఎఫ్సి అండ్ ఇక్కడ స్కాన్ ద్వారా చేసుకోవచ్చు అంతేకాకుండా భీమ్ యూపీఐడి ద్వారా చేసుకోవచ్చు అండ్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి ద్వారా చేసుకోవచ్చు ఈరోజు మనం చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ప్రాసెస్ ఏంటంటే మనమైతే సెండ్ మనీ ఆప్షన్లో మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి అనదర్ పర్సన్ బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ అంతేకాకుండా వారి ఐఎఫ్సి కోడు వారి నేము మనకు తెలుసుకొని మనం వారి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి వారికి మనీ అయితే సెండ్ చేస్తాము ఇన్ కేస్ వారి ఐఎఫ్సి కోడ్ మీకు తెలియలేదు అనుకోండి మీరు ఇక్కడ సెర్చ్ చేసే ఆప్షన్ కూడా ఉంది అండ్ వారి బ్యాంక్ వాళ్ళ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని వారి అండ్ అంతేకాకుండా వారి స్టేట్ సెలెక్ట్ చేసుకొని అంతేకాకుండా వారి బ్యాంక్ ఏంటో వారి లొకాలిటీ ఏంటో అవన్నీ వాళ్ళ బ్రాంచ్ కోడ్ ఏంటో కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు నేనైతే ఇక్కడ వారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను అండ్ మీకు ఐఎఫ్సి కోడ్ తెలిస్తే ఇచ్చేయండి ఇన్ కేస్ తెలియలేకపోతే ఇక్కడ బ్యాంక్ నేమ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అండ్ వారి వారి బ్యాంక్ చెక్ చేసుకోండి ఫస్ట్ తర్వాత వారి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ తర్వాత మనం ఏం చేయాలంటే వారి బ్యాంకు అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ అండ్ ఇక్కడైతే నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉంటుంది అండ్ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ విజిబుల్ అవుతుంది మీది ఏ బ్రాంచో అనేసి అండ్ గైస్ ఇలాగైతే మీరు వారి బ్రాంచ్ని గాట తెలుసుకొని మీరైతే వారి ఐఎఫ్సీ కోడ్ అయితే ఎంటర్ చేయొచ్చు ఇన్ కేస్ అది ఏం లేకుండా వారి ఐఎఫ్సీ కోడ్ మీకు కరెక్ట్గా తెలిస్తే మీరు ఏమి ఇక్కడ సర్చ్ చేయ అవసరం లేదు అండ్ చూసుకున్నారా ఇలాగ ఎంటర్ చేసి కంటిన్యూ మీదైతే క్లిక్ చేసుకున్నారనుకోండి ఒకసారి చూసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మీరు వారికి ఎంత అయితే అమౌంట్ పంపించాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ సపోజ్గా నేనైతే వన్ రూపీస్ చేసి చూపిస్తున్నాను మీకు చూపించడానికి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి వారికి అయితే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక అవుతుంది అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనకి మన మొబైల్ నెంబర్ ఉంది కదా అంటే మన పోస్ట్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేసి మనమైతే సబ్మిట్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి మనీ అనేది వారికి ట్రాన్స్ఫర్ అయితే అవ్వడం జరుగుతుంది మనం ఎంతైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అండ్ గాయ చాలా సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా స్కాన్ ద్వారా కానీ అండ్ అంతేకాకుండా ఐడి ద్వారా కానీ మనమైతే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఏ బ్యాంక్ అయినా కూడాను అండ్ గైస్ ఇలాగైతే సెండ్ చేసుకొని మనమైతే సబ్మిట్ మీద క్లిక్ చేసుకొని మనమైతే ఇలాగైతే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అండ్ ఇంతే కాకుండా మనం అయిందా లేదా ఒకసారి మనకు రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది అండ్ గైస్ ఇలాగా ఇన్నెన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో అండ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో మనీ ట్రాన్స్ఫర్ అయితే ఇలా చేసుకుంటాం ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేసుకుంటే మనం వారికి ఎంత మనీ పంపించామో హిస్టరీ అనేది ఇక్కడైతే విజిబుల్ అవ్వడం జరుగుతుంది చూసారా సక్సెస్ అని వచ్చింది ఇలాగైతే మన పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ యాప్లో మనీ ట్రాన్స్ఫర్ అయితే ఇలాగైతే చేసుకోవచ్చు అండ్ గైడ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇలాగా మీరు చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు స్కాన్ ద్వారా చేసుకోవచ్చు అలాగే మీరు యూపీఐ ఐడి ద్వారా చేసుకోవచ్చు అండ్ ఇలాగా ప్రాసెస్ అయితే ఉంటాయి చాలా ఈ వీడియోకి సంబంధించి అంతేకాకుండా ఈ బ్యాంక్ సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీడియోస్ మీరే చూసుకోండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని మాత్రం అండ్ క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ